ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా చంద్రబాబు నాయుడు పోయిన ప్రతి చోట ఒక మాట చెప్తూ ఉన్నాడు. సంపద సృష్టిస్తాను, సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించడం నా వల్లనే అవుతుంది, ఇంకెవరి వల్ల కాదు అని చెప్తుంటాడు. దానికి ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్తూ ఉంటాడు. అదేమిటి అని అంటే, మాటి మాటికి ఆయన మాట్లాడేది హైదరాబాద్లో నేను హైటెక్ సిటీ కట్టి సంపద సృష్టించాను అంటాడు. ఆ సంపద ఎట్లా సృష్టించాడో ఆయన మాటల్లోనే చెప్తాడు. సరిగ్గా అర్థం చేసుకుంటే ఆయన మాటల్ని, ఆయన పేదల్ని కొట్టి పెద్దలకు పెట్టడమే సంపద అనుకుంటున్నాడు, సంపద సృష్టి అనుకుంటున్నాడు అనేది మనకు అర్థమైపోతుంది. ఆయన ఏమంటున్నాడు, హైదరాబాద్లో హైటెక్ సిటీ నేను కట్టిన కాలంలో ఎకరానికి 100,000 రూపాయలే ఉండేది, ఇవాళ ఎకరానికి 100 కోట్లు, అంటే 10,000 రెట్లు సంపద నేను సృష్టించానని చెప్తున్నాడు. ఇక్కడ మనం విడమర్చి మాట్లాడుకోవాలి విషయం. ఎందుకంటే ఎకరానికి 100,000 ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడు? ఆ హైటెక్ సిటీ పేరుతో కట్టిన ఒక బిల్డింగ్ చుట్టూ ఉన్న పొలాలు, గ్రామాలకు సంబంధించిన పేద రైతుల నుంచి, లేదా చిన్న సన్నకారు రైతుల నుంచి, మధ్యతరగతి ప్రజల నుంచి 100,000 రూపాయలకు ఎకరం కొట్టేశాడు. ఎవరెవరి కోసం? ఇవాళ మనం కనుక హైటెక్ సిటీ భవనం ఉన్న ప్రాంతాలకు వెళ్ళి ఏదైనా ఒక ఫ్లైఓవర్ మీద నిలబడి చుట్టూ తిరిగి చూస్తే మీకు పలు అంతస్తుల భవనాల మీద జయభేరి పేరు కనిపిస్తుంది. జయభేరి కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఆయన సామాజిక వర్గం, లేదా ఆయన స్నేహితులకు సంబంధించిన వాళ్ళందరి మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్ మీకు ఆ చుట్టుపక్కలంతా కనిపిస్తాయి. 100,000 రూపాయలకు ఒక ఎకరం చొప్పున పేదల నుంచి, చిన్న సన్నకారు రైతుల నుంచి, మధ్యతరగతి ప్రజల నుంచి కొట్టేసి తన మిత్రులైన, తన సామాజిక వర్గానికి సంబంధించిన వారికి ఎకరానికి 100 కోట్ల లాభం వచ్చే విధంగా సంపద సృష్టించి పెట్టినవాడు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇది అర్థం చేసుకోవాలి. రేపు చంద్రబాబు నాయుడుకు మళ్ళీ అధికారం కట్టబెడితే ఆయన పేద ప్రజల నుంచి 100,000 రూపాయలకు తీసుకొని సంపన్నులకు 100 కోట్ల సంపద సృష్టించడానికి ఆయన పనిచేస్తాడు అనే విషయం ఆయనే చెప్తున్నాడు. అర్థం చేసుకోకుండా ఆయనకి ఎవరో నోటేస్తే తప్పు వాళ్ళది.